adagangane he was very supportive. Nen of course I'll launch it annaru. So thank you Chin Mama, your support means a lot. Very grateful. And a bang meeto start avali ani anukunnanu. I'm so happy. It's like you said, Amr cheppinattu oka at least between 2 to 3 years journey cinema ekka start cheyalo kuda అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా. బట్ చీలాసో రిలీజ్కి ముందు, చీలాసో ఆగస్ట్లో రిలీజ్ అవుతుంటే ఐ థింక్ జూన్లోనో ఎప్పుడో మేలో దర్శన్ ఫస్ట్ టైం స్టోరీ చెప్పాను. సో ఫర్ దాట్ థ్యాంక్ టూ పీపుల్. ఒకళ్ళు సాగర్ గారు, రేపు 101 జిల్లాల అందగారు డైరెక్టర్. సో హిస్ కామన్ ఫ్రెండ్స్ విత్ దర్శన్ అండ్ హరీష్. సో అట్లా పరిచయం అయ్యాడు దర్శన్. అండ్ టూ, నాకు ఒక సెంటిమెంట్ లాగా వర్కౌట్ అయిందేమో నాకు చీలాసో కూడా. రాహుల్ ఒక కథ చెప్పాడు, దెన్ సెకండ్ కథ వాజ్ చీలాసో. సో నాకు దర్శన్ కూడా ఇంకో కథ చెప్పాడు, సెకండ్ స్టోరీ వాజ్ దిస్. బట్ వై నాకు ఆ సెకండ్ స్టోరీ కూడా, ఎందుకంటే ఫస్ట్ స్టోరీ నరేషన్ వాజ్ సో గుడ్, ఇట్ వాజ్ అ జానర్, నాకు వేరే జానర్ చేయాలనుంది అని సెకండ్ కథ చెప్పారు. సో దట్స్ వై ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ నిరంజన్ రెడ్డి గారు, మ్యాటిక్ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే దర్శన్ యాక్చువల్లీ ఈ కథ నిరంజన్ రెడ్డి గారికి చెప్పారు, ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. బట్ యూనో హీ వాజ్ బిజీ విత్ హిజ్ అదర్ ఫిల్మ్స్. సో నాకు దర్శన్ చెప్పినప్పుడు నాకు మెయిన్గా అందుకే నేను ఆ కథ చెప్పలేదు, ఎందుకంటే అది నిరంజన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని చెప్పాలి అని. సో ఐ లైక్ దట్ యూనో ఎథిక్ ఆల్సో ఐ లైక్. సో నేను, నాకు పరిచయం ఉండటంతో నేను ఆయనకు ఫోన్ చేసి ఇలా ఒక స్టోరీ ఉందంటున్నాడు దర్శన్, నాకు మీ పర్మిషన్ ఇస్తే అది చెప్తానంటున్నాడు అని. సో ఇమీడియట్లీ సెడ్ గో అహెడ్, నీకు చాలా బాగుంటుంది ఆ కథ, నేను ఈ సినిమాలు చేయడంతో నేను బిజీ అయిపోయాను, సో ఇఫ్ యూ కెన్ డూ ద ఫిల్మ్ గో అహెడ్ అన్న. సో ఐ హావ్ టు థ్యాంక్ హిమ్. సో కథ విన్నాను, చాలా బాగుంది, నాకు చాలా కొత్త పాయింట్ బేస్డ్ ఆన్ రేర్ ఇన్సిడెంట్ అంటే చాలా కొత్తగా అనిపించింది. సో చీలాసో రిలీజ్ అవుతుంది. సో నేను చెప్పాను